ఒక అమ్మాయి చాలా చిన్న చిన్న అంటే చాలా చిన్నగా కనబడే ఒక అమ్మాయి చీరలు కట్టుకొని ముద్దు ముద్దుగా ఆ వాయిస్ కూడా అవును చాలా అందంగా. మీరే డబ్బింగ్ నాది కాదు, దీప్తి వాజ్పేయి గారు మన టీవీ 9 న్యూస్ రీడర్. ఓకే, కానీ వాయిస్ ఎంత అందంగా ఉండేది, మ్యాచ్ అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది మీ ఫేస్ కి మీ ఎక్స్ప్రెషన్స్ కి ఆవిడ వాయిస్ కి చాలా. అది సగం నేను రోల్ కి న్యాయం చేస్తే సగం నాకు వాయిసే చేసింది, వాయిస్ ప్లస్ అయిపోయింది. కానీ అతడు సినిమాలో చాలా అంటే చిన్న అంటే ఒక చిన్న అమ్మాయి మీరు అతడు మూవీ అవును అతడు మూవీ టైం నుంచి చాలా తక్కువ విత్ ఇన్ 2 ఇయర్స్ లో హీరోయిన్ గా ఎలాగా అవును ఐ డోంట్ నో ఇట్స్ గాడ్స్ గ్రేస్ అనుకోవాలి అంతే. అంటే 2-3 మూవీస్ చేస్తాను అప్పటికి అంతే, అతడు దాని తర్వాత చిక్కలు చంద్రుడు ఒక ఊర్లో ఇవి సీక్వెన్స్ గా అన్ని చైల్డ్ ఆర్టిస్ట్ ఇవన్నీ సిస్టర్ రోల్స్. బట్ వన్ ఫైన్ డే నాకు కాల్ వచ్చింది ఇలా సీరియల్ అనేసి, సో అంటే సో మ్యాజిక్ హ్యాపెండ్ వన్ డే. చాలా మంది సర్ప్రైజ్ అయ్యారు, ఈ అమ్మాయి చైల్డ్ ఆర్టిస్ట్ కదా సడన్ గా హీరోయిన్ ఏంటి అని కొంతమంది. ఇప్పుడంటే గూగుల్స్ లో వీటిల్లో అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, కానీ అప్పుడు ఏంటంటే ఒకళ్ళు ఇంటి ముందు కూర్చొని ఆడవాళ్ళు అందరూ సరదాగా సాయంత్రం పూట మన అమ్మ వాళ్ళు ఎలా కూర్చునే వాళ్ళు అలా కూర్చొని అడగడం అనమాట. ఆ పిల్ల అతడు సినిమాలో ఉంటది, ఆ పిల్లేనా ఇప్పుడు ఈ రాధామధులో హీరోయిన్ గా చేస్తుంది అని చెప్పేసి. కానీ రాధామధు అనే సీరియల్లో ఇద్దరు అంటే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు అప్పటికి, గీత గారు మీరు, కాకపోతే మెయిన్ లీడ్ రోల్ మీదే. కానీ హీరో కోసం కంటే కూడా హీరోయిన్ కోసం చూసే వాళ్ళ సీరియల్ తెలుసా మీకు? తెలీదా? చాలా మంది చెప్పారు. మీరు మధు కదా? అవును మధు. మధు మీరు, మధు కోసం చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ సీరియల్. రాధా మధు అనగానే రాధా ఈవిడ అనుకునేరు, ఈవిడ కాదు, ఈవిడ పేరు మధు. అంటే రాధా కృష్ణ మధులిక అనమాట, చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయేవాళ్ళు మధు ఏంటి రాధా ఏంటి రివర్స్ లో ఉన్నాయని. ఫుల్ నేమ్ చూస్తే ఇంకా మనకి తెలిసిపోతుంది ఫుల్ నేమ్ తెలియక. ఆ మ్యూజిక్ నాకు ఇప్పటికీ గుర్తు, ఆ రాధా మధు అని పడగానే అసలు ఆ వండర్ఫుల్ మ్యూజిక్ అది ఇప్పటికీ బ్రెయిన్ లో ఆ సీరియల్ తలుచుకుంటే వస్తుంది, వైబ్స్ అలా వచ్చేస్తుంటాయి నాకు, ఆ ట్రాక్ ఇంకా అలా వెళ్తూనే ఉంటుంది మైండ్ లో. ఎన్ని ఇయర్స్ వచ్చింది ఆ సీరియల్ నియర్లీ? అది 3 ఇయర్స్ వచ్చింది. చాలా మంచి సీరియల్. ఫస్ట్ రాధా మధు కానివ్వండి లేకపోతే రక్త సంబంధం కానివ్వండి, అభిషేకం అయితే మొన్నటిదాకా వచ్చింది. అవును అవును. ఇవన్నీ మీరు చేసిన ప్రాజెక్ట్స్ అండ్ తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అన్నట్లు అంటే కిడ్ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ జానకి సీత రామ సీత ఎక్కడ, సో ఇవన్నీ స్టార్ట్ చేశారు కదా మీరు, మంచి మంచి హిట్ సీరియల్, చాలా మంచి సీరియల్ ప్రాజెక్ట్స్ చూస్ చేసుకొని మీరు చేసేవాళ్ళ, మీరు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని హిట్ అయ్యేవా? అది నాకు తెలీదు, బట్ నేను చేసిన అల్లా టచ్ వుడ్ హిట్సే. హిట్ సీరియల్స్ అంటే మేబీ ఆ టాక్ ఉన్న ఇండస్ట్రీలో మోనికాని పెట్టుకుంటే డెఫినెట్ గా సీరియల్ హిట్ అవుతుంది అని చెప్పేసి. ఏమో మా ఇండస్ట్రీ వాళ్ళకి తెలియాలి, మా ప్రొడ్యూసర్స్ కి మా డైరెక్టర్స్ కి వాళ్ళకి తెలియాలి. ఓకే, నేను చెప్పడం కరెక్ట్ కాదు. రాధా మధు వెంటనే అభిషేకమా? రాధా మధు వెంటనే అంతే కదా ఇమీడియట్లీ. సో రాధా మధు వల్ల అనుకుంటే అభిషేకం సీరియల్లో కూడా మీరంటే ఎక్కువ క్రేజ్ ఉండేది అప్పుడు. చాలా క్రేజ్ అంటే యాక్చువల్లీ అభిషేకంలో రేఖ క్యారెక్టర్ కి చాలా డిమాండ్ అండి. అంటే రాధా మధులో మధులిక ఒక క్యారెక్టర్, ఒక మంచి ఇది ఉన్న క్యారెక్టర్. రేఖ కూడా అసలు ఎలా అంటే తను ఒక సైడ్ లవ్, ఒక సైడ్ కోపం, ఒక సైడ్ పొసెసివ్నెస్ అనుకోవాలి. పొసెసివ్నెస్ అంటే నేను చేసిన ప్రతి క్యారెక్టర్ కి ఒక స్పెషల్ నేమ్ వచ్చేది అనమాట, టచ్ వుడ్ అలా ఉండేది. అంటే మీరు చూస్ చేసుకునేవారా మీకు అలానే వచ్చేవా? చూస్ చేసుకునేదాన్ని ప్లస్ నాకు వచ్చేవాడిని అట్లా డామినేటింగ్ వచ్చేవాడిని. డామినేటింగ్ వచ్చేవా? ఎందుకంటే రాధాలో రాధా మధులోనేమో చాలా సో సాఫ్ట్ క్యారెక్టర్ మీరు, అట్ ది సేమ్ టైం అభిషేకంలోకి వచ్చేసరికి ఏంటంటే ఒక టీచర్ వాళ్ళ డాటర్ మీరు, అలా డాటర్ ఫోర్స్ఫుల్ మ్యారేజ్ లాగా అవుతుంది. ఫోర్స్ఫుల్ ఏం కాదు, అది లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటుంది. లవ్ ఇంకొకళ్ళని చేస్తే మ్యారేజ్ మీతో అవుతుంది కదా, మీరు లవ్ చేస్తారు, హీరో లవ్ చేయరు. నేను లవ్ చేస్తాను, నేను ఫోర్స్ఫుల్ గా మ్యారేజ్ చేసుకుంటాను. యా, తను వేరే అమ్మాయి. మేము ఆడియన్స్ అండి, మాకు బాగా గుర్తుంటాయి ఇలాంటివన్నీ. నేనే కన్ఫ్యూజ్ అయ్యా. అనిల్ గారు మీరు? లేదు, రవికిరణ్. సారీ, రవికిరణ్ గారు మీరు. యాక్చువల్ గా ఏంటంటే ఆ సీరియల్ తో ఆ సీరియల్ అభిషేకం నిజంగానే జనాల్లో అభిషేకాన్ని నింపేసింది ఆ సీరియల్. ఎలా అంటే ఎంత స్టార్ట్ అయ్యి కొన్ని సంవత్సరాలు ఈవెన్ అంటే మరి ఇప్పటికి వస్తుందో ఆపేశారో తెలియదు కానీ లేదు, నియర్లీ ఐ థింక్ 12-13 ఇయర్స్ వచ్చింది. 12-13 ఇయర్స్ వచ్చినాయి. 12-13 ఇయర్స్ మోస్ట్లీ 3,500 ఎపిసోడ్స్ అది.
టోటల్గా అంటే నేను చేసింది 2000 ఎపిసోడ్స్ వరకు నేను చేశాను, మిగతాది అక్కడ నుంచి కొత్త జనరేషన్ వాళ్ళు. జనరేషన్ చేంజ్ అయ్యి నేను 2 generations చేశాను. ఫస్ట్ జనరేషన్ తర్వాత మళ్ళీ నాకు డాటర్ పుడుతుంది కదా, తను కూడా నన్నే పెట్టారు. 2000 ఎపిసోడ్స్ వరకు నేను చేశాను. 2000 ఎపిసోడ్స్ చేశారా? ఓకే. దాని తర్వాత ఇంకా థర్డ్ అనుకున్నారు, బట్ స్టిల్ వద్దు బాగుండదు అన్నట్టు చేంజ్ చేసుకున్నాను. వన్స్ ఇప్పుడు ఆ సీరియల్ అయిపోయిన తర్వాత పొసెసివ్నెస్ క్యారెక్టర్ అది, అండ్ తర్వాత వెంటనే రక్త సంబంధం. రక్త సంబంధంలో కూడా అంతే డిఫరెంట్. అసలు అది బ్లైండ్ దాంట్లో చాలా, అసలు ఎంత మంచి రోల్ అంటే ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ. అందులో కూడా యమున గారు, మురళీమోహన్ గారు, అసలు అంత పెద్ద పెద్ద, మురళీమోహన్ గారు డాటర్ మీరు అందులో, అంత లెజెండ్ అంత పెద్ద యాక్టర్ తోటి మీరు వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అది నాలెడ్జ్ లేదండి నాకు అప్పుడు. మురళీమోహన్ సార్ అంటే చాలా పెద్ద ఆయన, చాలా అలాంటివి ఏం తెలియదు అనమాట. చైల్డ్ అప్పటికి కూడా నేను కొంచెం చైల్డిష్ నేచర్ లోనే ఉన్నాను. అండ్ 20 ఇయర్స్ ఉంటాయి, 20 కూడా లేదు అప్పటికి, కూడా లేదా లేదు అప్పటికి, 18 సో అప్పటికి చైల్డిష్ నేచర్ లో ఉన్నాను. సార్ సీనియర్స్ యమున గారు కానీ, నీరజ గారు కానీ, నాకు ఇంకా ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, నాకన్నా పెద్ద ఇంకా 4 sisters ఉంటారు అనమాట టోటల్, నేను లాస్ట్ ఉంటాను మురళీమోహన్ గారు. సో మురళీమోహన్ గారు కూడా చాలా లైక్ చేసేవాళ్ళు అనమాట. మేము చేసింది ఒక 5 to 6 days అంత మురళీమోహన్ గారి కాంబినేషన్, బట్ ఆ 5 to 6 days లో కూడా చాలా హీ వాజ్ లైక్ వెరీ గుడ్, వెరీ స్వీట్ పర్సన్ అనమాట.